వెల్కమ్ టు గాసిప్ అడ్డా. సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన చాలామంది నటులు తమ నట ప్రతిభను చాటుకుంటారు. అయినా కొంతమందికి ఎంత టాలెంట్ ఉన్నా అవకాశాలు అనేవి రావు. అంతేకాకుండా వారికి ఉన్న టాలెంట్ వేరే హీరోకి ధీటుగా ఉంటే మాత్రం వాళ్ళు పరిశ్రమకు అవకాశాలకు దూరమైనట్లే. అదే కోవలో ఒక స్టార్ నటుడు సినీ పరిశ్రమకు దూరమయ్యాడు. ఆయనే పృథ్వీరాజ్. ఈయన 18 జులై 1966 పుట్టాడు. చిన్నతనంలో నుండే నటన మీద ఆసక్తి ఎక్కువగా ఉండడంతో చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ మొదలుపెట్టాడు. బాల నటుడిగా అమ్మ మనసు అనే సీరియల్లో నటించాడు. 1980 మలయాళంలో ఒక చిన్న సినిమాలో హీరోగా నటించాడు. తమిళ్లో ఎన్నో సీరియల్స్లోని పృథ్వీరాజ్ నటించాడు. అప్పట్లో తమిళ్లో బుల్లితెర స్టార్ హీరో ఎవరా అని అంటే ప్రతి ఒక్కరూ పృథ్వీరాజ్ పేరే చెప్పేవారు. ఎలాంటి పాత్రను ఇచ్చినా అందులో పూర్తిగా నిమగ్నమైపోయి నటించే సత్తా పృథ్వీలో ఉంది. తెలుగు తమిళ సీరియల్స్ పృథ్వీకి మంచి పేరును తీసుకొచ్చి పెట్టాయి. తమిళ్లో మర్మదేశం, రమణి వర్సెస్ రమణి ఈ సీరియల్స్ సన్ టీవీ టీఆర్పీ రేటింగ్ ని తారాస్థాయిలో నిలబెట్టింది. అవే సీరియల్స్ తెలుగులోనూ డబ్ అయి పృథ్వీరాజ్ కి మంచి పేరును తీసుకొచ్చాయి. సీరియల్స్ లో బిజీగా ఉన్న ఈయనకు కోడి రామకృష్ణ దర్శకత్వంలో నటించే అవకాశం దక్కింది. సీరియల్స్ లో పృథ్వీ నటనను చూసి కోడి రామకృష్ణ పెళ్లి సినిమాలో ఒక నెగటివ్ రోల్ ని ఇచ్చారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అందులో భార్యను హింసించే పాత్రలో నటించి ప్రేక్షకులతో పాటు సినీ దర్శకులను కూడా మెప్పించారు. ఆ సినిమాతో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. పెళ్లి పందిరి, పెళ్లాడిస్తా, నరసింహారెడ్డి, శ్రీమతి వెళ్ళొస్తా, పంచదార చిలక, సమ్మక్క సారక్క, దేవుళ్ళు, మనసిస్తారా, సంతోషం, గౌతమ్ ఎస్ఎస్ సినిమాల్లో నటించాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించాడు. అతనికున్న అద్భుతమైన టాలెంట్తో ఎంత పేరును సంపాదించుకున్నాడో ఆ టాలెంటే అతని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేలా చేసింది. అతని నటన హీరోలకు ధీటుగా ఉండడంతో ప్రతి సినిమాలో 2-3 సన్నివేశాల కన్నా ఎక్కువగా రాకుండా చూసుకునేవారు. అలా కొంతమంది హీరోల స్వార్థం పృథ్వీ సినీ కెరియర్కి అడ్డుకట్ట వేసింది. ఈయన సినీ కెరియర్ ఇలా మలుపు తిరిగిన సమయంలో ఆయనకు మరో ఎదురు దెబ్బ తగిలింది. పృథ్వీ బీనా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతనే అహేద్. ఆహెద్కు అతి చిన్న వయసులోనే భయంకరమైన జబ్బు ఒకటి సోకింది. ఆ వ్యాధి పేరు అటిజన్. ఈ వ్యాధి సోకిన వారి బ్రెయిన్ ఫంక్షన్ తక్కువగా ఉంటుంది. ఒక్కగానొక్క కొడుకు ఆ వ్యాధి రావడంతో పృథ్వీరాజ్ మానసికంగా ఎంతగానో కృంగిపోయాడు. ఈ రెండు కారణాల వల్ల సినిమాలకు దూరమైన పృథ్వీరాజ్ ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మంచి టాలెంట్ ఉన్న నటులను సినీ పరిశ్రమలో తొక్కడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.